హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే ఓటు మూవీ చూడడం జరిగింది. 2 hours 17 minutes రన్ టైంతో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నాకైతే జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఓటు అనేది ఎంత ఇంపార్టెంటో ఒక బేసిక్ పాయింట్ నుంచి హై ఎండ్ పాయింట్ వరకు బాగా చూపించారనిపించింది. ఈ మూవీ ఒక చాలా మంచి సిన్సియర్ అటెంప్ట్ అని కూడా చెప్పాలి. బట్ మధ్యలో ఒక లవ్ స్టోరీ, అక్కం లేని ఒక లవ్ ట్రాక్, ఆ సీన్స్ కానీ, ఆర్టిఫిషియల్ సీన్స్ కానీ, ఇవన్నీ ఒక ఫ్లాష్గా మిగిలిపోయాయని చెప్పాలి ఈ మూవీలో. ఎలాగో ఎలక్షన్ టైం కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసం చూస్తానంటే చూసేయండి. టిపికల్ ఎంటర్టైన్మెంట్ మాస్ మసాలా ఎలిమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే చూడాల్సిన పని లేదు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎడల్ కంటెంట్ ఏం లేదు. అసలు మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే జనాలు ఓట్లు అమ్ముకుంటున్నారని సొంత మావయ్య మీదే కంప్లైంట్ ఇస్తాడు హీరో. సో జనాల్లో మార్పు తెచ్చాడా లేదా, మంచి నాయకుడిని ఎన్నుకున్నారా లేదా చూడాలంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ చూడాలి. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మనం కొత్తగా ఎక్స్పెక్ట్ చేసేది ఏముండదండి, అదే సేమ్ ఓల్డ్ అంతా అలాగే ఉంటుంది. ఓటు గురించి దాని బేసిక్ ఇన్ఫర్మేషన్, అసలు ఓటు ఎలా జరుగుతుంది, ఆ ప్రాసెస్ అంతా బాగా చూపించారు. అండ్ ఈ మూవీలో గోకరాజ్ రమణ గారిది మెయిన్ క్యారెక్టర్, ఆయన మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీ అని చెప్పాలి. చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ అయితే. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన సీన్ ఒకటి ఉందండి. 60 lakhs 5 years ఒక్కొక్కరికి 2 rupees అని చెప్పి డివైడ్ చేసి ఓటును అమ్ముకోవద్దని హీరో చెప్తాడండి. చాలా బాగుంది ఆ సీన్ అయితే. ఇలాంటి థాట్ ప్రొవోకింగ్ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి ఈ మూవీలో. అండ్ అలానే ఓల్డ్ వింటేజ్ సాంగ్స్ కూడా ఈ మూవీలో రీమేక్ చేసి బాగా చూపించారని చెప్పాలి. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే స్లో నెరేషన్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, ఇలానే ఉంటుంది మూవీ అంతా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ మూవీ అంతా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. వన్స్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత కూడా మొత్తం అంతా స్లో నెరేషన్, ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది మూవీ. అండ్ అలానే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవ్వక ముందు క్యారెక్టర్స్ ఇంటర్సెక్షన్ కానీ, హీరోకి ఐటీలో 5 lakhs జాబ్ అని, అండ్ అలానే ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చని, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడని చూపించే పాయింట్ కూడా అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. అండ్ డబ్బింగ్ కూడా పెద్దగా సెట్ అవ్వలేదు. హీరో సీరియస్లీ ఇంకా బాగా యాక్టింగ్ నేర్చుకోవాలని చెప్పాలి. అండ్ అలానే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అసలంటే అసలు బాగాలేదండి. ఆర్టిఫిషియల్ సీన్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి ఈ మూవీలో. ఫైనల్గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ముందు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ కోసం చూస్తానంటే చూడండి, కానీ టిపికల్ మాస్ మసాలా మూవీ అని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి చూడొద్దు. మరి ఈ మూవీ మిగిలిన అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.